హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం గుడ్లగూబ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అలానే విమానం గురించి కొన్ని తెలియని ఫ్యాక్ట్స్ మహిళని శ్మశానానికి ఎందుకు రానివ్వరు ఇలాంటి చాలా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ గుడ్లగూబులు మామూలుగా పక్షులు కావు వీటి గురించి మీకు తెలియాలని చాలా షాకింగ్ నిజాలు అయితే ఉన్నాయి గుడ్లగూబలకు వినికిడి శక్తి అయితే చాలా ఎక్కువ వాటి చెవులు చాలా పక్షుల వలె సమానంగా ఉండవు ఒక చెవి మరొక దానికంటే పెద్దగా ఉంటుంది వివిధ దిశల ఎత్తుల నుంచి శబ్దాలు వినడానికైతే అవి వాటికి సహాయపడతాయి దీంతోనే పూర్తి చీకటిలో లేదా దట్టమైన పరిసరాల్లో కూడా చాలా ఖచ్చితత్వంతో గుడ్లగూబై ఎర్రను పసిగడుతుంది సాధారణంగా పక్షులు గాల్లోకి ఎగిరినప్పుడు రెక్కల శబ్దం వినిపిస్తుంది కానీ గుడ్లగూబులు నిశ్శబ్దంగా ఎగురుతాయి గుడ్లగూప ముందు వైపు పెద్ద కళ్ళు ఉంటాయి వీలైనది ఎక్కువ కాంతిని గ్రహించగలవు తక్కువ వెలుతురులో కూడా వాటి కళ్ళు చూడగలవు గుడ్లగోగులు తమ తలలను రెండు వందల డెబ్బై డిగ్రీల వరకు తిప్పగలవు ఇంకా చాలా ఉన్నాయి గుడ్లగోగు గురించి ఫ్యాక్ట్ నెంబర్ టూ పగల కంటే రాత్రి సమయాల్లో రైళ్లు వేగంగా ప్రయాణిస్తాయి ఎందుకో తెలుసా ట్రాక్ రిపేర్స్ జరగకపోవడం వల్ల రైలు షెడ్యూల్ ప్రకారం నడవాలంటే ట్రాక్లను ఎప్పటికప్పుడు సక్రమంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి ట్రాక్లపై రైళ్లు రాకపోకలు పెరిగినప్పుడు అవి సహజంగానే దెబ్బతింటాయి వాటిని రిపేర్ చేయాలి సాధారణంగా ఇలాంటి పనులని రైల్వే సిబ్బంది పగటిపూట చేపడతారు దీంతో ఇలాంటి సమయాల్లో రైలు ప్రయాణం వేగం చాలా తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు రైళ్లు చాలా ఆలస్యంగా కూడా నడుస్తుంటాయి రాత్రిపూట అత్యవసరమైన సందర్భాల్లో తప్పితే ట్రాక్ మరమ్మతులు సహజంగా జరగవు అందుకే రాత్రి సమయాల్లో రైళ్లు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ విమానాల గురించి మీకు కొన్ని నిజాలైతే తెలియాలి అవేంటంటే పైలెట్లు కో పైలెట్లు వేరువేరు భోజనం పెడతారు ఈ పైలట్ కో పైలట్కు ఇద్దరికి ఒకే భోజనం పెట్టరు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం నివారించడానికి వేరువేరు వంటకాలు తినాల్సి ఉంటుంది వాళ్ళు ఒకరు అనారోగ్యానికి గురైనా మరొకరు విమానాన్ని సురక్షితంగా చేర్చేందుకు ఈ రూల్ అయితే వాళ్ళు ఫాలో అవుతారు ఎంత ఎత్తు ఎగిరితే అంత డబ్బు ఆదా అవుతుంది తెలుసా విమానంలో విమానం అనేది ఎక్కువ ఎత్తుకు వెళితే ప్రతికూల వాతావరణం ప్రభావం అంత తగ్గుతుంది విమానాలు సుమారుగా ముప్పై ఐదు వేల అడుగులు ఎత్తులో ప్రయాణించడానికి ప్రధాన కారణం కూడా ఇంధనాన్ని ఆదా చేయడం జర్నీలో విమానం డోర్ కూడా తెరవకూడదు జర్నీలో విమానం తలుపు తెరవడం అసాధ్యం ఒకవేళ విమానం లోపలి భాగం ఇక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బయట ఎయిర్ ప్రెజర్ తక్కువగా ఉంటుంది ఒత్తిడిలో వ్యత్యాసమే దీనికి కారణం జర్నీలో మీరు కానీ డోర్ ఓపెన్ చేయాలనుకుంటే మీకు దాదాపుగా తొమ్మిది వేల కిలోగ్రాములు ఎత్తడానికి అవసరమైనంత బలమైతే కావాలి ఇంకా ఆహారం విషయానికి వస్తే విమానంలో ఆహార పదార్థాలు భూమిపై ఉన్నంత రుచిగా లేవని ఎప్పుడైనా మీరు గమనించారా ఎందుకంటే క్యాబిన్ లోపల డ్రై ఎయిర్ తక్కువ గాలి ఒత్తిడి మీ రుచి వాసనను తగ్గిస్తుంది పదార్థాలు ముఖ్యంగా ఉప్పగా తీపిగా ఉండేలా చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే విమాన ప్రయాణం నిమిషం మాత్రమే వెస్ట్రే పాపా వెస్ట్రే అనే రెండు స్కాటిష్ దీవుల మధ్య ప్రపంచంలోనే షార్టెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ నడుస్తుంది విమానం కేవలం ఒకటి పాయింట్ ఏడు మైలు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు తొంభై సెకండ్లో పడుతుంది ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే పిడుగులు పడినా కూడా సురక్షితమే ఎలా అంటే విమానాలు ఏడాదిలో ఒకసారైనా పిడుగుపాటుకు గురవుతాయి కానీ వీటి గురించి ఆందోళన చెందాల్సిన పనే లేదు ఈ సమయంలో విమానం మెటల్ బాడీ కేజ్ లాగా పనిచేస్తుంది అంటే మెరుపు నుంచి వచ్చే విద్యుత్ విమానం చుట్టూ ప్రసరిస్తుంది సురక్షితంగా గాల్లోకి వెళ్తుంది అయితే చివరిసారిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో పిడుగుపాటు విమానం అయితే కూలిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలైతే జరగలేదు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీ కాళ్ళు చేతి వేలుపై హెయిరుందా ఈ వెంట్రుకలు అబ్బాయిల కాళ్ళు వేలుపై ఎక్కువగా పెరుగుతాయి అయితే బాలికలలో ఈ రకమైన అభివృద్ధి సాధారణంగా తక్కువగా ఉంటుంది అయితే దీని వెనక ఒక రహస్యం ఉంది అదేమిటంటే అదే కారణంగా శరీరంలో ఏ భాగంలోనైనా జుట్టు పెరగడానికి ప్రధాన కారణం రక్త సరఫరా కానీ కొందరి శరీరంలో రక్త సరఫరా సరిగ్గా ఉండదు కొందరిలో వెంట్రుకలు తక్కువగా పెరగడానికి ఇదే కారణం శరీరంలో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడానికి ప్రధాన కారణం కూడా కొవ్వు పదార్థాలు వాస్తవానికి మనం తినే ప్రతి ఆహారంలో కొవ్వు ఉంటుంది తిన్న తర్వాత అది శరీరంలో దమనంలో పేరుకుపోతుంది దీంతో రక్త ఉత్పత్తి సరఫరా తగ్గుతుందని చెప్తుంటారు డాక్టర్స్ అప్పుడు జుట్టు పెరుగుదలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది బొటనవేలుపై వెంట్రుకలు పెరగడం ద్వారా మన శరీరం ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు వేలుపై వెంట్రుకలు బాగా పెరిగితే శరీరంలో రక్త సరఫరా బాగా జరుగుతుందని అర్థం అంతేకాకుండా దీని ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా గుర్తించవచ్చు కాలివేలపై వెంట్రుకలు సరిగ్గా పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని కూడా చెప్తూ ఉంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ క్రికెట్ కెరీర్లో ఒక్క నో బాల్ కూడా వెయ్యని బౌలర్స్ ఉన్నారు నిజంగా గ్రేట్ కదా వాళ్ళెవరంటే ఆస్ట్రేలియన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్లో ఇతను కూడా ఒకడు అతను తన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ నోబాల్ వేయలేదు అతని పదమూడేళ్ళ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో మూడు వందల యాభై ఐదు టెస్టులు నూట మూడు వన్డేలు ఆడాడు అతని టెస్టుల్లో దాదాపుగా పదిహేడు వేల బంతులు వన్డేల్లో అయితే వెయ్యి బంతులు వేశాడు కానీ ఒక్క నోబాల్ కూడా వేయలేదు ఇంకొక ప్లేయర్ ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ ఇయాన్ బోధమ్ కూడా తన కెరీర్లో నోబాల్ వేయలేదు ఇయాన్ బోధమ్ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్రౌండర్లో ఒకడు టెస్టుల్లో మూడు వందల ఎనభై మూడు వికెట్లు వన్ డేలో నూట నలభై ఐదు వికెట్లు తీసిన ఈ వెటరన్ రెండు ఫార్మాట్లో కలిపి ఇరవై ఏడు బంతులు వేసిన ఒక్క నోబాల్ కూడా వేయలేదు తర్వాత పాకిస్తాన్ మాజీ క్యాప్టెన్ పేసర్ ఇమ్రాన్ ఖాన్ కూడా టెస్ట్ క్రికెట్లో నోబాల్ వేయలేదు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తరపున టెస్టుల్లో దాదాపు మూడు వందల యాభై వికెట్లు అయితే తీశాడు కానీ ఈ ఫార్మాట్లో అతను పద్దెనిమిది వేల ఆరు వందలు బంతులు వేసినా ఇక్కడ తను మాత్రం ఒక్క నోబాల్ కూడా వేయలేదు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మహిళల్ని శ్మశానానికి రానివ్వరు కారణం చాలా వరకు తెలియదు అదేంటంటే దాన సంస్కారాలకు సంబంధించి హిందూ మతంలో అనేక నమ్మకాలు ఉన్నాయి స్త్రీలు శ్మశాన వాటికను సందర్శించకూడదనేది ఈ విశ్వాసంలో ఒకటే శ్మశాన వాటికలోకి మహిళలు ఎందుకు అనుమతించరు దాని వెనక కారణం ఏమిటో చాలామందికి తెలీదు సాధారణ నమ్మకం ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ సున్నిత స్వభావం కలిగిన వాళ్ళుగా భావిస్తారు చివరి ప్రమాణంలో మృతదేహాన్ని తీసుకెళ్లడం మహిళలకు చాలా బాధకరం అటువంటి పరిస్థితుల్లో శ్మశాన వాటికలో చిత్తిపై తమ వ్యక్తిగత వ్యక్తిని కాల్చడం మహిళలు మరింత బాధనైతే కలిగిస్తుంది అలాగే చనిపోయిన వారి ఎముకల నొప్పిని భరించలేనప్పుడు అందుకే వారు శ్మశాన వాటికకు వెళ్ళడం నిషేధించబడిందంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ కంప్యూటర్లో కీబోర్డుపై ఈ రెండు లైన్లు ఉంటాయి అంటే చాలామందికి ఈ రెండు లైన్లు ఎందుకు ఇలా ఉంటాయనే తెలియదు ప్రత్యేకించి మీరు ఎఫ్ మరియు జే బటన్లోని రెండు లైన్లు మీరు గమనిస్తే ఎందుకంటే ఈ రెండు లైన్లో ఉన్న కీబోర్డ్స్కి ప్రత్యేక గుర్తింపు కలదు చాలామంది ఈ లైన్ గమనించి ఉండరు ఈ బటన్లకు మాత్రమే అండర్ లైన్ ఎందుకు ఉంది ఇతర బట్టలు ఎందుకు లేవని ఒక్కసారి మనం చూద్దాం కీబోర్డు మధ్య వరుస హోమ్ వరుస కీ స్థానం అంటారు అంటే మీరు ఎఫ్ మరియు జే కీలపై మీరు ఎడమ మరియు కుడి చేతులపై ఉంచిన తర్వాత కీలను యాక్సెస్ చేయడం చాలా సులభం అవుతుందని మీరు కనుగొంటారు మిడ్లైన్లో చేతులపై సరైన పద్ధతులు ఉంచడం ద్వారా ఎగువ మరియు దిగువ పంక్తులపై ఇక్కడ తరలించడం చాలా సులభం అంటే మీ ఎడమ చేతి వేళ్లను ఇక్కడ ఉంచడం చేతిలో జేకేఎల్ మరియు చాలా ఈజీగా ఉంటుంది ఈ సందర్భంలో అదే సమయంలో రెండు బటన్ వేలపై స్పేస్ బార్లు ఉంటాయి ఈ లైన్లు సులభంగా కిందకు చూడకుండా వేగంగా టైప్ చేయొచ్చు ఈ దృష్టి లోపం ఉన్నవారికి అయితే సులభంగా ఉపయోగించేందుకైతే అందించబడ్డాయి సో అలాంటి వాళ్ళకి ఇది చాలా ఈజీ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ పసుపు రంగు రక్తం కలిగిన జంతువు దాని పేరు తొంభై తొంభై శాతం మందికి ఎవరికి తెలియదు రక్తం పసుపు రంగు ఉండే జంతువు పసుపు రక్తం ఎంత అరుదుగా ఉంటుందో ఇది సముద్రం కింద నివసించే జంతువుల శరీరాల్లో కనిపిస్తుంది టూరికేట్స్ సముద్ర దోసకాయలు వాటి శరీరంలో పసుపు రక్తాన్ని అయితే కలిగి ఉంటాయి ఇవే కాదు కొన్ని కీటకాల రక్తం పసుపు రంగులో ఉంటుంది వాటి రక్తంలో వానాబిన్ ప్రోటీన్ అధిక సాంద్రత కారణంగా ఈ రంగు అయితే వాటికి వస్తుందంట ఫ్యాక్ట్ నెంబర్ నైన్ పాములసలు మూత్ర విసర్జన చేయువు కారణమేంటో తెలుసా ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా ఆహారం తినడం వాటిని విసర్జన రూపంలో బయటికి పంపించడం చేస్తూ ఉంటాయి పక్షుల దగ్గర నుంచి జంతువుల వరకు కూడా మూత్రం మల విసర్జన చేస్తున్నాయన్న విషయం తెలిసిందే అయితే అందరినీ భయపెట్టే పాములసలు మూత్ర విసర్జన చేయవు నిజానికి పాములు మూత్ర విసర్జన చేయకపోవడం అనేక పెద్ద కారణం ఉంది పాములు శరీర అవసరాలకు చాలా తక్కువ నీరు మాత్రమే సరిపోతుంది అందుకే ఇవి ఎక్కువ నీరు తాగవు ఇంతేకాదు వీటికి చెమట కూడా పట్టదంట ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మద్యం వచ్చేసి శాఖాహారమా మాంసాహారమా మందుబాబులు కూడా తెలియదు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఓట్కా రమ్ టెకీలాలు పూర్తి శాఖాహారం ఎందుకంటే వీటిని పండ్లు లేదా ధాన్యాల నుంచి తయారు చేస్తారు కానీ వైన్ బీర్ మాత్రం అలా చేయరంట నిజానికి నాన్ వెజ్ కేటర్లకి వచ్చేది వైన్ బీర్ తయారీలో గెల్టిన్ గ్లాస్ గుడ్లను ఉపయోగిస్తారు అయితే అన్ని రకాల బీరు వైన్లు వీటిని ఉపయోగించరు కొన్ని వెజ్ బీర్లు కూడా ఉంటాయి అయితే ఏది వెజ్ ఏది నాన్ వెజ్ అని ఎలా తెలుసుకోవాలన్న సందేహం కలుగుతుంది కదా సాధారణంగా ఒక ఆహారం వెజ్ లేదా నాన్ వెజ్ అని గుర్తించడానికి ఎరుపు ఆకుపచ్చ గుర్తునైతే ముద్రిస్తారు మనం నిత్యం ఇలాంటివి చూస్తూనే ఉంటాం అయితే ఆల్కహాల్ విషయంలో అలా ఉండదు దీనిపై ఎలాంటి గుర్తులు మనకు అనిపించవు కాబట్టి మందు సేవించే ముందు దానిని దేంతో తయారు చేశారో ముందు గమనించాలి అప్పుడు ఆ మధ్య వెజ్జే లేదా నాన్ వెజ్జే తెలుస్తుంది నిజానికి మధ్యాన్ని ఎక్కువగా సేవించేవారు దీన్ని అస్సలు పట్టించుకోరనుకోండి వెజ్ అయితే ఏమీ నాన్ వెజ్ అయితే ఏమీ బాగుంది కదా అని ఇంకా తాగేస్తూ ఉంటారు